ప్రజల సమయాన్ని ఇచ్చిన దేవునికి వందనాలు చెల్లించుకుంటూ అలాగే మీ అందరికీ నా వందనాలు చెల్లించుకుంటూ ఉంటున్నాను. ఈనాటి అంశాన్ని మనం చూసుకున్నట్లయితే యెహోవా దినము వచ్చినది, యెహోవా దినము వచ్చుచున్నది. యోబేలు గ్రంథం 1:14 మనం చూసుకున్నట్లయితే ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించుడి, ప్రతి దినము ఏర్పరచుడి, ప్రతి దినాన్ని ఏర్పరచుడి, యెహోవాను బ్రతిమాలు కొనుటకై, దేవుణ్ణి బ్రతిమాలు కొనుటకై, పెద్దలను చిన్నలను యెహోవా మందిరంలో కూడుకొని వచ్చి సమకూర్చుడి, వారందరినీ నడిపించండి. ఆయన దినము దగ్గరలో ఉన్నది, సమీపముగా ఉన్నది, ఉపవాస ప్రార్థనలు చేయుడి అని మాట్లాడుతూ ఉంటున్నాడు. ఆహా, యెహోవా దినము వచ్చనే అంత ఎంత భయంకరమైన దినము, యెహోవా దినము ఎంత భయంకరమైనటువంటి దినాన్నో మనము ఈనాడు వాక్యంలో చూసుకుందాం. అది ప్రళయము వలె సర్వశక్తుని యొద్ద నుండి వచ్చుచున్నది, ఒక ప్రళయము వలె వచ్చుచున్నది, అది దూసుకొని వచ్చును. కనుక ఆ సమయాన్ని మనము ఎలా ఎత్తుకోవాలి, ఎలా ఉండాలి అనేది మన పట్ల దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. మనము చూచుచుండగా మన దేవుని మందిరములో, మనము చూచుచుండగా మన దేవుని మందిరములో ఇక సంతోషమును ఉత్సాహము నిలిచిపోవును. సంతోషముండదు, ఉత్సాహముండదు, ఆనందాలు ఉండవు, అన్నీ ఆగిపోయే దినము. కనుక మీరు మెలకుగా ఉండి ప్రార్థించుడి, ఆ ప్రార్థనలు దేవుడు ఆలకించే దేవుడు. సమయం ఉన్నప్పుడే మీరు దేవునితో సావాసము కలిగి ఉండండి. మీరు దేవుని పని చేసిన ఎడల, దేవునిలో పని చేసిన ఎడల మీకు ఎంతో ఆశీర్వాదము దేవుడిచ్చు. దేవుని పని అంటే మందిరము ఊడ్చుటలో, వాక్యము ప్రకటించుటలో, ఇతర కార్యక్రమంలో పాల్గొనుటలో దేవుని పనులు ఎన్నో ఉంటున్నవి. కానీ వాటిని ఎవరైతే చేయుదురో దేవుని పని, వారిని దేవుడు అత్యధికముగా ఆశీర్వదిస్తానంటున్నాడు. మరి మనము ఉపవాస ప్రార్థనలు చేయలేమా? ప్రతి మందిరంలోనూ ఉపవాస ప్రార్థనలు జరుగుతూనే ఉంటున్నాయి. కనుకనే ఆ సమయమును, ఆ రాకడను ఎదుర్కొంటకు మీరు సిద్ధపాటు కలిగి ఉండండి అని దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. ఇకను మనకు ఆహారము నాశనమాయను, ఇతనము మట్టి పెడ్డల కింద పడి పొల్లిపోవును, పంటలు పొలాలు ఏవి కూడా ఇక మనకు కనపడవు, అవి కొల్లిపోవును, విత్తనాలు జీవముండదు, ప్రతి ప్రాణి జీవము కోల్పోవు, ఆకలికి అలమటించును, పైరు మాడిపోయినందున ధాన్యము కొట్లు వట్టివాయను, పైరు మలుచుట లేదు, విత్తనములు కొల్లిపోవచ్చున్నవి, భూమిలో సారవంతం లేదు, దాని ద్వారా కొట్లో ధాన్యము నిలిచిపోవచ్చున్నది. కనుక మీరు జాగ్రత్తగా ఉండు. కళ్ళపు కొట్లు నేలపడి ఉన్నవి, వడ్లు లేక ఆహార ధాన్యము లేక మేత లేక పశువులు బహుగా అల్లాడుచు మూలుగుచున్నవి. ఆహారము లేదు,
బహుగా అల్లాడుచు మూలుగుచూ ఉండను. అలాంటి దినము దేవుడు అంటున్నాడు జల ప్రళయము వలె వచ్చును. వచ్చే సంగతి నీకు మాకు తెలియదు. అలాంటి సమయంలో ఆయన వస్తానంటున్నాడు. ఎడ్లు మందలు కూడి ఆకలికి అల్లాడుచుండెను. ఎడ్లు పశువులు మందలు తోడుకొని ఆహారానికి అలమటిస్తూ ఉంటున్నాయి. బర్రె మందలు చెడిపోతున్నవి. అగ్ని చేత అరణ్యములో మేత స్థలములన్నీ కాలిపో. ఇక ఏది కూడా భూమి మీద నిలబడదు. ప్రతిదీ కూడా హతమైపోదు. ఇది గుర్తెరుగుడి. ఆ సమయాన్ని జ్ఞాపకం చేసుకొనుడి. ఈ రోజు సంతోషముగా ఆనందముగా తిని నువ్వు గంతులు వేయవచ్చు. కానీ ఆ దినం వచ్చినప్పుడు అయ్యో నేను ఎందుకు దేవునితో సహవాసం లేదు, ఎందుకు నేను ఉపవాస ప్రార్థన చేయలేదు, నా ఇష్టానుసారముగా నేను జీవించి తిని ఇక నాకు వాక్యము ఎక్కడ నుండి వచ్చును, నువ్వు ఎటు చూసినా వాక్యానికి కరువైపోతావు. ఆ దినములో ఆ సమయములో వాక్యము కొరకు నల్లు దిశలో పరిగెత్తుదురు. దేవుని మాటలు వింటే మాకు అపాయము తగ్గుతుందని. కానీ ఆ సమయంలో ఎవ్వరు కూడా నీకు వాక్యము అందించేవారు అరువైపోతారు. అందుకనే దేవుడు అంటున్నాడు నువ్వు సమయము ఉన్నప్పుడే దేవుణ్ణి వెదుకుడి, ప్రార్థించుడి. ఆ సమయము ఎంతో భయంకరమైనటువంటి సమయము వచ్చును. పలు చోట్ల పంట తోటలన్నీ కూడా చెట్లన్నీ కూడా కాలిపోవు. పంట తోటలు కూడా ఉండవు, చెట్లన్నీ కాలిపోవును. సమస్తము ఎడారిమయమై పోవును. అందుకని ఈ లోకంలో ఉద్యోగాలలో పని పాటలలో ఎంతో బిజీగా లైఫ్ గడుపుతూ ఉంటున్నారు. కానీ ఒక్క సమయాన్ని దేవుడికి కేటాయించలేదు. ఆ సమయం ఎంతో విలువైనది, ఎంతో ఆశీర్వాదకరమైనది. జ్ఞాపకము ఉంచుకొనుడి. యెహోవా నీకే నేను మొరపెట్టుచూ ఉంటున్నాను. ఏమన్నాము? యెహోవా నీకే మేము మొరపెట్టుచూ ఉంటున్నాము. దేవునికి మొరపెట్టుడి. నీ ప్రతి సమస్యలు ప్రతి బాధలు సాతానుని నీ ఎన్నో రీతిలుగా ఆటంకపరచును. దేవునికి సహవాసము దూరము చేయును. ఎన్నో ఎక్కిరింతల పాలు చేయును. ప్రతిదీ అవమానపరుస్తూ ఉంటున్నది. కనుక దేవునితో నువ్వు సహవాసము ఉన్న ఎడల ప్రతిదీ నువ్వు దేవునితో నడవగలవు. ప్రతి పంట పైరు ఎండిపోవును. ఆయన వచ్చు కాలములో అగ్ని చేత మేత స్థలములు కాలిపోవును. ఏటికి ఆహారము దొరకదు. మానవులకు సైతము కూడా కరువు కాలమే. తాగడానికి మంచినీళ్ళు కరువు, తినడానికి తిండి ఉండదు. నీవు ఆ దినాలలో సంతోషమైన జీవితాన్ని కోల్పోతావు. పశువులు ఎంతో మేత లేక మొరపెట్టుచూ ఉంటున్నాయి. చూడండి, ఆయన ఉగ్రత దినము ఎంత భయంకరముగా ఉంటున్నదో ఆలోచించుకొనుడి. అందుకే 2వ అధ్యాయంలో రాయబడి ఉన్నట్లుగా సీయోను కొండ మీద బాకా ఊదుడి, నా పరిశుద్ధ పర్వతము మీద హెచ్చరిక నాదము చేయుడి. పరిశుద్ధ పర్వతము మీద హెచ్చరిక నాదము చేయుడి.
ఇంకా సమయం ఉన్నది, హెచ్చరిస్తూ ఉంటున్నాడు. మారండి, మారు మనసు పొందుడి. మారు మనసు అంటే మత మార్పిడిలని ఎంతమందో మనల్ని ఎన్నో రీతిలుగా మాట్లాడినారు. మత మార్పిడి అంటే జైల్లో పెట్టండి, మత మార్పిడి అంటే ఎల్లగొట్టండి. అందుకోసమే వారి నోరులు మూయించుటకే నా దేవుడు వచ్చు. ఎక్కడ ఏమి జరుగుతున్నదో, ఎక్కడ ఏ రీతిగా ఉంటున్నదో ఆయన చూస్తూనే ఉంటున్నాడు. ఎక్కడ నువ్వు ఎంత కాపులతో, ఎక్కడ ఎంత నువ్వు నీ ప్రాణాన్ని కాపాడుకుంటూ ఉంటున్నావో, నీ ప్రాణము మాత్రము దేవుని చేతిలో ఉంది. ఎంతమంది కాపలా, ఎంతమంది బాడీగాళ్ళు ఉన్నప్పటికీ నువ్వు దేవుణ్ణి మోసము చేస్తూ దేవుణ్ణి ఎంతగానో కఠినమైన హృదయముతో మాట్లాడుతున్న పాలకులకు దేవుడు హెచ్చరిస్తూనే ఉంటున్నాడు. అందు నిమిత్తమే నువ్వు ఎంత నువ్వు నీ చుట్టూ ముళ్ళ కంచె వేసుకొని ఏ రీతిగా నువ్వు ఉండగలుగుతావో, ఏ రీతిగా నీ ప్రాణాన్ని రక్షించుకుంటావో, ఆ రీతిగా దేవుడు నిన్ను ప్రాణాన్ని తీసివేసే దేవుడై అంటున్నాడు. ఎందు నిమిత్తము నీవు చేసినటువంటి పాపములు నీ యొక్క దేవుడు చూసి ఉంటున్నాడు కనుక నిన్ను ఎక్కడ నుంచి తీయాలనో అక్కడ దెబ్బ కొట్టే దేవుడై ఉన్నాడు. ఇంకా ఉంది, సమయము ఉంది కనుకనే ఆ సమయము వచ్చే వరకు ఎంతో మంది కూలిపోతూ ఉంటారు. దేవునికి వ్యతిరేకముగా నడుచువారు, దేవునికి వ్యతిరేకముగా మాట్లాడువారు, దేవునికి వ్యతిరేకముగా చేయువారు ఎంతో మందిని చూస్తూ ఉంటున్నాం. పరిపాలకులను ఇక వాళ్ళ సమయము దగ్గర పడుతూనే ఉంటున్నది. కానీ ఎన్నో రీతిలుగా పదవులకు కొట్లాటకు డబ్బులు కోట్లు వెచ్చిస్తూ పదవుల కోసం వ్యామోహముతో ఎంతో ముందుకు సాగుతూ ఉంటున్నారు. కానీ దేవుడు పదవులు ఆశించలేదు. ఇది లోకము ఆయనది కనుక నువ్వు దేని గురించి ఆశిస్తున్నావో, దేని గురించి నువ్వు కోట్లు ఖర్చు పెడుతున్నావో, ఒక దినాన అవన్నీ కూడా తుడిచిపెట్టుకొని పోయే దినము వచ్చును. కనుక యెహోవా దినము వచ్చుచున్నది, అది సమీపమాయను, అది సమీపమాయను. నివాసులందరూ వణుకుదురు కాక, ప్రతి మానవుడు వణుకుచుందరు, ప్రతి వ్యక్తి భయపడుచూ బ్రతుకుచూ ఉంటారు. కనుక ఆ దినము అంధకారముగా ఉండును, సూర్యచంద్రులు మసకబారును, మేఘములను అంధకారము ఆ దినమున కప్పివేయును. అప్పుడు చీకటి మయముగా జీవిస్తూ ఉంటాం. పర్వతముల మీద ఉదయ కాంతి కనపడినట్లు అవి కనపడుచూ ఉంటున్నవి. కనుక దేవుని తలంపులో ఆలోచనలు వేరు, మనుషుల తలంపులో ఆలోచనలు వేరుగా ఉండును. ఎన్నో ఎన్నో కుట్ర కుతంత్రాలతోటి లోకములో నటన జీవితము జీవిస్తున్నటువంటి నాయకులు ఎంతో మందిని చూస్తూ ఉంటున్నాం. పేద ప్రజలను మొగ్గ పెట్టుచు, పేదలను అణగద్రోకుచు అనేక రీతిలుగా బాధలకు గురి చేస్తూ ఉంటున్నారు. దేవుడు చేయలేనటువంటి పని లోకంలో
అధికారులు చలామణి చేస్తూ ఉంటున్నారు. మరి దేవుడు సృష్టించిన మానవుణ్ణి ఎంతో ప్రేమిస్తూ ఉంటున్నాడు. అతడు ఉన్న స్థితిలో కాని లేని స్థితిలో కాని అతన్ని ప్రేమిస్తూనే ఉంటున్నాడు. కనుక ఉన్నతమైన స్థితిలో ఉన్నటువంటి వారు మనుషులను లెక్క చేయరు, సమస్తము నాదే అన్న రీతిగా జీవిస్తూ ఉంటారు. కానీ వారి ప్రాణము ఎవరి చేతిలో ఉన్నదో వారికి జ్ఞాపకం రాదు. కానీ వారి ముందున్నటువంటి ఆస్తులు అంతస్తులు మాత్రమే వారికి గుర్తుకొస్తూ ఉంటాయి. వాటి భయము చేత భూమి కంపించును, భూమి కంపించును. భూకంపము ఎన్నో చోట్ల చూసినాము. ఈ మధ్యలో ఎన్నో చోట్ల భూకంపాలు వచ్చి దద్దరిల్లినాయి, ఎంతో ప్రాణ నష్టాలు జరిగినాయి, ఎన్నో అలలు అల్లకొల్లాలైనాయి. దేవుడు ఉగ్రత చూపిస్తూనే ఉంటున్నాడు, కానీ మానవుడు మాత్రము మాట వింటలేడు. మానవుడు ఎంతో సంతోషకరము ఆనందముతోటి జీవితాలను జీవిస్తూ ఉంటున్నారు. కానీ భక్తి లేని ప్రేమతో మరి విగ్రహాలను పూజిస్తూ అనేక రీతిలుగా మనుషులను మాయ చేస్తూ ఉంటున్నాడు ఒక దుర్మార్గుడైతే. ఆ దుర్మార్గుడు అంత మందించేంత వరకు రాజ్య పరిపాలన చక్కబడు. ఆకాశము దగ్గరిల్లుచూ ఉంటున్నది, పాపముల చేత అధికం అయిపోయి ఉంటున్నాయి. కనుకనే సూర్య చంద్రులకు తేజోహీనత కలుగుతూ ఉంటున్నది. ఎక్కడ చూసినా వెలుతురు తక్కువ, ఎక్కడ చూసినా చీకటి రాజ్యము, చీకటిలో జీవిస్తూ ఉంటున్నారు. కనుక కాంతి లేనటువంటి జీవితంలో యెహోవా తన సైన్యమును నడిపించుచూ ఉరుము వలె గర్జించుచూ ఉంటున్నాడు, తన సైన్యాన్ని నడిపిస్తూ ఉంటున్నాడు, ఉరుము వలె గర్జించుచూ ఉంటూ ఉంటున్నాడు. ఆ గర్జింపుకు ఉరుములకు కూడా భయపడతలేనంటే ఎంతటి ఉమ్మాదం రాజకీయాలు చేస్తూ ఉంటున్నారు. ప్రజల జీవితాల్లో పట్టించుకోవటం మర్చిపోయినారు, బిడ్డలకు ఉద్యోగాలు మర్చిపోయినారు, రావణాస్థితిలో కరువు కాలాన్ని దేవుడు మనకు పుట్టింపగా మునిపే రాజ్య పరిపాలకులు కరువును పుట్టిస్తూ ఉంటున్నారంటే వారు వారి యొక్క జీవితము జాలి జల్సలతో సాగి కొనసాగించుట కొరకు వారు చేస్తున్నటువంటి అక్రమాలు, వారు చేస్తున్నటువంటి అబద్ధ సాక్ష్యాలు ఎంతగా ప్రబలిపోతున్నాయో ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని ఆయన దండు బహు గొప్పదై ఉండెను. ఆయన దండు బహు గొప్పదై ఉంటున్నది, ఆయన ఆజ్ఞ నెరవేర్చినది బలము కలది. ఆయన ఆజ్ఞలను నెరవేర్చినది ఎంతో బలమైనటువంటిది. ఆయన దండు ఈ లోకములో ప్రవేశించినప్పుడు అనేకములు కొట్టుకొని పోవు. ఇప్పుడైనను యెహోవా దినము బహు భయంకరము, దానికి తాళగల వాడెవడు? యెహోవా దినము భయంకరముగా ఉంటుంది, దాన్ని తట్టుకొని నిలబడగల వారు ఎవరు ఉండరు, తట్టుకోలేరు. అంతటి భయంకరమైనటువంటి పరిస్థితులు రాబోతూ ఉంటున్నాయి. దేనికి దానికే దేవుడు అడ్డుకట్ట వేసి ఉంటున్నాడు. సముద్రములకును నదులకును మనుషులకును వృక్షములకు పక్షులకు
ఆధీనములో అవి ఉంటున్నవే కానీ ఆధీనము తప్పి బయటకు వస్తాయి. అదే సముద్రము పొంగి పొరిలినట్లయితే మనము ఈరోజు ఈ రీతిగా ఉండగలమా? ప్రతి దానికి అడ్డుకట్ట దేవుడు వేసి ఉన్నాడు కనుకనే, ఆయన చేతిలో ఉన్నాయి కనుకనే సమస్తమును ఆధీనములో ఉంచుకొని ఆయన నడిపిస్తూ ఉంటున్నాడు. ఆకాశమును భూమిని తన చుట్టూ తాను తిరుగుచు తన పనులను తానే చేసుకొనుచు ఉంటున్నాయి. ఇప్పుడైనను మీరు ఉపవాసము ఉండండి, ఇప్పుడైనను సమయము ఉన్నది, కన్నీరు కార్చుడి దుఃఖించుచు మనస్పూర్వకంగా ప్రార్థన చేసి మనస్ఫూర్తిగా దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ తిరిగి నా యొద్దకు నేను వచ్చినప్పుడు నా యొద్దకు రండి, అప్పుడు మీరు ఎత్తబడే జాబితాలో ఉంటారు అని దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. ప్రతిదీ దేవుడు మనకు తెలియపరుస్తూ ఉంటున్నాడు. గ్రంథము ద్వారా ప్రతిదీ మనకు హెచ్చరిస్తూ ఉంటున్నాడు. కనుక ప్రతి ఒక్క బిడ్డ ప్రతి కుటుంబంలో ప్రార్థన శక్తివంతులై మీ పర్సనల్ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకొనుచు దేవుణ్ణి, మీ కుటుంబాలను ఆశీర్వాద పథకములో నడిపించుకొను ప్రతి ఒక్క బిడ్డలను మరి నా వందనాలు చెల్లించుకుంటూ ఉంటున్నాను. కనుక దేవుని ఇచ్చిన సమయాన్ని బట్టి మరొక సమయము కొరకు దేవుడి కోసం మనం ఎదురు చూస్తూ ఆయనను ప్రార్థించే వారిగా ఉందాం. అలాంటి కృప దేవుడు మనకు దయచేయనుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. మిక్కిలి కనికరము గల మా పరలోకపు తండ్రి, నీ పాదములకు వందనములు స్తోత్రములు. ఈ సమయంలో మాట్లాడిన నీ యొక్క మాటలు అవును ప్రభువా, ఉపవాసముతో ప్రార్థనతో మరి నీ యొక్క రాకడను ఎదుర్కొనుటకు మేము సిద్ధపాటు కలిగి ఉండుటకు నా ప్రభువా మా యొక్క లోక ఆశల నుండి తొలగించి ప్రతి ఒక్క బిడ్డ ఆత్మీయంగా బలపొందుటకును ఆత్మీయంగా నీ యొక్క పనిచేయుటకును ఆశీర్వాదములు పొందుటకును జ్ఞానముతోటి వినయముతోటి ముందడుగు వేయుటకు నీ మందిరములో ప్రతిదీ పాటించుటకు మరి ప్రతి బిడ్డను ఆయుత్తుపరచమని ప్రార్థిస్తూ ఉంటున్నాను. ప్రతి కుటుంబంలో జ్ఞాపకం చేసుకును, ప్రతి కుటుంబంలో పుట్టిన దినాలను ఆశీర్వదించి బలపరిచి కుటుంబాలను సంతోషమును శాంతి సమాధానాన్ని నింపమని ప్రార్థిస్తూ ఉంటున్నాను. అంతేకాదు ప్రభువా, ఎన్నో కుటుంబాలను ఆర్థికంగా బాధపడుచూ ఉంటున్నాయో అటు కుటుంబాలకు నా ప్రభువా ఓదార్చండి, అవసరమైనది తీర్చమని ప్రార్థిస్తూ ఉంటున్నాను. అనారోగ్య స్థితిలో బాధపడుచున్న ప్రతి ఒక్క బిడ్డను ముట్టి స్వస్థతను దయచేయండి. ప్రతి వ్యక్తిని మీరు పొత్తెరిగి అంటున్నారు. ప్రతి బిడ్డను పేరు పెట్టి పిలిచే దేవుడు నువ్వు కనుక ప్రతి విషయంలో నువ్వు మా ముందుండి మా సమస్యల్లో నువ్వు మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించండి. మా సేవా కార్యక్రమములు అనేక రీతిలుగా ముందుకు సాగునట్లు అనేక రీతిలుగా అనేక జనాంగములకి నీ యొక్క సువార్త సేవ ముందుకు వారిలో కొనసాగునట్లు సహాయం చేసి కృప చూపించమని మా ప్రభు మా రక్షకుడైన యేసు క్రీస్తు నామం పెట్టాడు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వాక్యమే విన్న ప్రతి ఒక్క బిడ్డ సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేయమని ఇతరులకి ప్రతి ఒక్కరి కొరకు నేను ప్రార్థిస్తూ నేర్కొంటున్నాను. ఆమేన్.